हेलो फ्रेंड्स, वेलकम बैक टू जलसापीडिया। सो ई रोज मन टापिक वच्चेसि द टुमारो वार रिव्यू। एंड मीरु इप्पटिवरकु ओके मूवी चला चला वाळ्ळ चानल्स लो वीडियोस अनेदि चूसी एम अर्थं काकुंडा चेप्पि रिव्यूस चूसुंटारु, बट इप्पुडु मनं रिव्यू स्टार्ट चेसाम अन्नमाट। सो ई रिव्यूस अनेदि सो अला उंदि इला उंदि अनि अर्थं गानि विषयालु मात्लाडुकोवडं उंडवु अन्नमाट। सो मामूलुगा सिनिमा एट्लुंद्रा भाई अनि ओक फ्रेंड्कु फ्रेंड चेप्पिनट्टे मीकु नेनु चेप्पबोतुन्नानु। सो ई ओक्क वीडियो चालु मीकु मूवी एला उंदो तेलुसुकोवडानिकि एंड डैरेक्ट गा मूवी चूडाला वद्दा अनि तेलुसुकोवडानिकि सो लेट्स स्टार्ट చేద్దాం। సో లెట్స్ స్టార్ట్ అవర్ షో టుమారో వార్। అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి క్రిస్ మెకే। సో మానిమేషన్ మూవీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది లీగో మూవీస్ అండ్ లీగో డ్యూయో వచ్చినాయని। సో ఆ మూవీస్ తీసాడనమాట। అండ్ ద స్టార్ క్యాస్ట్ వచ్చేసి మన క్రిస్ ప్రాట్। సో ఈ మార్వెల్ మూవీస్ చూసిన వాళ్ళకి ఈ హీరోని ఎక్కడ చూసాను రా అనిపిస్తూ ఉంటుంది అనమాట। సో తనే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో యాక్ట్ చేసిన మన క్రిస్ ప్రాటే ఈ మూవీ లీడ్ యాక్టర్గా చేశాడు। ఈ మూవీ ప్లాట్లోకి వస్తాయి డైరెక్ట్గా। ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే 2022లో ఒక ఫుట్బాల్ మ్యాచ్లో సడన్గా ఒక టైం ట్రావెల్ చేసిన మనుషులు 2052 నుంచి వస్తారనమాట। సో వాళ్ళు ఏంటి అంటే మా ఒక మెసేజ్ అనేది చెప్తారు ఏంటి అంటే మా వాళ్ళు అంటే 51లో ఒక ఏలియన్స్ అటాక్ జరిగింది। సో టోటలీ మానవాళి మానవునికి మొత్తం నాశనం కాబోతుంది, ఇక మొత్తం మానవులు మొత్తం అంతరించబోతున్నారు। సో వాళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు, సో మీ హెల్ప్ కావాలి, మీ పాస్ట్లో ఉన్న మీ అందరి హెల్ప్, మీరు వచ్చి మాకు సహాయం చేస్తే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం, ఒక వార్ అనేది రిప్రజెంట్ చేస్తారనమాట టోటల్లీ। సో దానికి మన క్రిస్ ప్రాట్ మెయిన్ అనమాట। సో క్రిస్ ప్రాట్ ఎందుకు మెయిన్, అండ్ ఆ ఏలియన్స్ని ఎలా అంతం చేశారు, దానికి సొల్యూషన్ ఏంటి, అండ్ క్రిస్ ప్రాట్ ఏం చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ। అండ్ మూవీ హైలైట్స్ వచ్చేసి మూవీలో హైలైట్స్గా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ గురించి। విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నాట్స్గా ఉంటాయి మూవీ అనేది మీకు విజువల్ వండర్ అనమాట। సో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ద ఏలియన్స్ అండ్ ద హ్యూమన్ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్గా ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్. సో యాక్షన్ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఈ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ అండ్ రిలేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది। అండ్ నెక్స్ట్ హైలైట్ వచ్చేసి క్లైమాక్స్. సో క్లైమాక్స్లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ విజువల్ అనేది ఉంటుంది, మీరు ఒక విజువల్ వండర్ వండర్ ట్రీట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వావ్ అనిపించే సీన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి హైలైట్స్. డ్రాబ్యాక్స్ అంటే మూవీ 2 hours 20 minutes ఉంది అనమాట, అంటే మన దగ్గర కామన్ అది, బట్ హాలీవుడ్లో 1 hour 40 minutes అంతే ఉంటాయి కదా మూవీస్. సో దాని ప్రకారం చూసుకుంటే హాలీవుడ్ మూవీ పరంగా చూస్తే మాత్రం డ్యూరేషన్ ఏంది ఇంత వస్తుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. సో డ్యూరేషన్ ఏంది ఇక్కడ హాలీవుడ్ మూవీ కూడా ఇంత డ్యూరేషన్ ఉందా అని అనిపిస్తుంది అనమాట. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంగేజ్గా తీసుకెళ్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అనేది చాలా బాగుంది, మూవీ సూపర్. అండ్ ఈ మూవీ ఎవరి కోసము అంటే ఈ మూవీ వచ్చేసి యాక్షన్ లవర్స్కి, సైఫై లవర్స్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రామా లవర్స్కి, అండ్ నెక్స్ట్ థ్రిల్లర్ లవర్స్కి, మొత్తంగా ఈ మూవీ అనేది అందరి కోసం జనరిక్గా ఉండే మూవీ. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో లాగింగ్ అవుట్ జల్సా పీడియా.